జగన్ ఎన్నికల హామీ నెరవేరనట్లేనా? ప్రజల బ్రతుకుల్లో వెలుగులు నింపుతామంటూ ఊరువాడా తిరుగుతూ జగన్ చేసిన వాగ్దానాలు గాలిమాటలేనా? బడ్జెట్ ప్రసంగంలో ప్రభుత్వమే స్వయంగా ఈ విషయాన్ని ఒప్పుకుందా? రాష్ట్ర ఖజానాకు కిక్కు ఎక్కించేందుకు వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమిటి? మద్యం పేదల బ్రతుకుల్ని చీకటిమయం చేస్తోంది. మద్యం పేదవాడి జీవితంలో సంతోషాన్ని దూరం చేస్తోంది. నేను అధికారంలోకి వస్తే మద్యం మహమ్మారిని దశల వారీగా నిషేధిస్తా అంటూ జగన్ ఇచ్చిన ఎన్నికల హామీకి ఇప్పుడు ఆయనే తూట్లు పొడుస్తున్నారు. నిషేధిస్తానన్న మద్యాన్నే రాష్ట్ర ఖజానాకు ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు జగన్. ఈ మేరకు బడ్జెట్లో రాబడుల అంచనాలను కూడా పొందుపరిచారు. దీంతో ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ ఇచ్చిన హామీ ఉత్త గాలిమాటలే అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి ఎన్నికలకు ముందు జగన్ తన పాదయాత్ర ఆద్యంతం తమ పార్టీ అధికారంలోకి వస్తే దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానంటూ హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చాక వైసీపీ ప్రభుత్వం 2 సార్లు మద్యం షాపుల సంఖ్యను తగ్గించింది. దీంతో జగన్ హామీ నెరవేరబోతోందని రాష్ట్రంలోని మహిళలంతా భావించారు. అయితే జగన్ సర్కార్ ఆ తర్వాత మళ్లీ షాపుల తగ్గింపు గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. పైగా మద్య నిషేధం అని చెప్పిన జగన్ స్వయంగా అదే మద్యంపై వచ్చే ఆదాయాన్ని సెక్యూరిటీగా చూపి బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చారు. ఇక ఇటీవలే మద్య నిషేధం అనే పదాన్ని మద్య నియంత్రణ అంటూ వైసీపీ ప్రభుత్వం పేర్కొంటోంది. ఇదిలా ఉంటే 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఎక్సైజ్ ద్వారా 16,499 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. ఈ మేరకు తాజాగా ప్రవేశపెట్టిన రాష్ట్ర వార్షిక బడ్జెట్లో రాబడుల అంచనాలను పొందుపరిచింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన దశల వారీ మద్యపాన నిషేధం లేనట్లే అని స్పష్టమవుతోంది. ఇక ఇప్పటి వరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మద్యంపై రాష్ట్ర ఖజానాకు 14,500 కోట్ల రూపాయలు ఆదాయం రాగా అదనంగా మరో 2,000 కోట్ల ఆదాయం పెంచుకోవాలని జగన్ సర్కార్ ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో మద్యంపై విధించే వ్యాట్ ద్వారా రాష్ట్ర ఖజానాకు మరో 2,061 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అంటే రెండూ కలిపి మొత్తం 18,560 కోట్ల రూపాయల ఆదాయాన్ని మద్యం ద్వారా సమకూర్చుకునేందుకు ప్రభుత్వం అంచనా వేసుకున్నట్లు అర్థమవుతోంది. ఇక ఈ ఆదాయానికి సాధారణ వృద్ధి కూడా తోడైతే మద్యంపై వచ్చే ఆదాయం 20,000 కోట్ల రూపాయలు దాటేస్తుందని వైసీపీ ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద సీఎం జగన్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మద్యపాన నిషేధం హామీ సాధ్యతరం కాదని స్పష్టమవుతోంది. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని చెబుతోన్న ప్రభుత్వానికి 20,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే మార్గం మద్యం రూపంలో కనిపిస్తూ ఉంటే ఎలా వదులుకుంటుంది అని విశ్లేషకులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.